భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య బొమ్మ యుద్ధం వచ్చింది సరే ఆయుష్మాన్ భారత్ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆరోగ్యశ్రీ పేని ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ నిధులతో నడుపుతున్నారు అక్కడ నరేంద్ర మోడీ ఫోటో పెడతారా లేదా జగన్మోహన్ రెడ్డి ఫోటో అన్న తీసేయండి లేదా నరేంద్ర మోడీ ఫోటో అన్న పెట్టండి లేదా రెండు ప్రభుత్వాల అంబులెన్స్ పెట్టండి అనేసి ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ అడిగింది పక్కకి తిరిగి నవ్వేసుకుని వదిలేసింది ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్టిక్కర్ల కాన్సెప్ట్ ఇదివరకు చంద్రబాబు అన్ని కేంద్ర పథకాలకి స్టిక్కర్లు వేసుకుంటున్నాడని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన ఆయన మళ్ళీ ఈయన అదే స్టిక్కర్లు రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు తాజాగా చివరికి ఆనందయ్య దానికి కూడా స్టిక్కర్ వేసేసుకున్నారు కదా ఇప్పుడు వచ్చేటప్పటికి హౌసింగ్ స్కీమ్ ఒక లక్ష యాభై వేలు పల్లెలలో రెండు లక్షల యాభై వేలు పట్టణాల్లో అలాగే ఉపాధి హామీ పథకాన్ని దీనికి అనుసంధానం చేశారు దానివల్ల ముప్పై వేలు పల్లెటూళ్ళల్లో ముప్పై వేలు నగరాల్లో అంటే లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది పల్లెల్లో రెండు లక్షల ఎనభై వేలు పట్టణాల్లో కేంద్రం వేస్తోంది ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏముంది అందులో అంటే స్థలాలు మేము కొనుగోలు చేశాం అని చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం అలాంటప్పుడు ఇంటి నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటుగా మోడీ ఫోటో ఎందుకు పెట్టరు అంటూ నిలదీస్తోంది లేదంటే మేమే ఫోటోలు వేస్తామంటుంది ఇది ఒక కొత్త రాజకీయ వ్యవహారం ఏం జరుగుద్దో చూద్దాం